టీమిండియాలో మహేంద్ర సింగ్ ధోనికి ప్రత్యేక స్థానం ఉంది ఏ కెప్టెన్ కు సాధ్యం కానీ ఐసీసీ టోర్నీలలో ధోని ప్రబంజనం సృష్టించాడు రెండు వేల ఏడు టీ ట్వంటీ వరల్డ్ కప్ తో పాటు రెండు వేల పదకొండు వన్డే వరల్డ్ కప్ అలాగే రెండు వేల పదమూడు ట్రోఫీని తన కెప్టెన్సీలోనే టీమిండియా గెలిచింది మైదానంలో కూల్ గా ఉండే ధోని రెండు ఇరవై ఆగస్టు పదిహేనున అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు రెండు పదమూడు తర్వాత టీమిండియా మరో ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకోలేకపోయింది సెమీస్ లేదా ఫైనల్ చేరడం అక్కడ చెతకలబడడం షరా మామూలుగా మారింది ఇక ప్రస్తుతం టీమిండియాలో అన్ని త నెలకొంది అందుకు ముఖ్య కారణం గత కొంతకాలంగా ఐసీసీ టోర్నీలలో పేలో ప్రదర్శన చేయడమే దాంతో పాటు జట్టు విషయంలో సరైన అవగాహన లేకుండా ఎంపికలు చేయడం కూడా ధోని వార్డు లా క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంతు ప్రస్తుతం జట్టుకు భారంగా మారిపోయాడు అతడి వల్ల సంజు శాంసన్ కెరియర్ కూడా నాశనమయ్యే స్థాయికి చేరుకుంది పంతు కంటే కూడా ముందే శాంసన్ టీమిండియా తరఫున అరంగెంట్ర చేశాడు అయితే పంతు ఆడినన్ని మ్యాచ్లు కూడా ఆడలేకపోయాడు విఫలమవుతున్న పంతుకు మాత్రం పెట్టే అవకాశాలు ఇస్తూనే ఉంది ధోని వార్సుడ్ అనే ట్యాగ్ తప్ప ధోనిలో ఉన్న ఒక్క క్వాలిటీ కూడా పంతులు లేదు అదే సమయంలో సంజు శాంసన్ లో కొన్ని ధోని లక్షణాలు కూడా ఉన్నాయి మ్యాచ్ ను ఫినిష్ చేయడంతో పాటు వికెట్ల వెనక అద్భుత ప్రదర్శన చేయడంతో ధోని ఏమాత్రం తీసుకోడు అదే సమయంలో ధోని లాగానే కూల్ గా ఉంటాడు ఇన్ని క్వాలిటీస్ ఉన్నా కూడా శాంసన్ కు వరుసగా అవకాశాలు రావడం లేదు కివీస్ తో ముగిసిన టీ ట్వంటీ డే సిరీస్ లకు ఎంపికైనా కూడా ఒకే ఒక్క మ్యాచ్ లో మాత్రమే శాంసన్ ఆడించారు అందులో ముప్పై ఆరు పరుగులు చేశాడు కూడా అయినా ఆ తర్వాత మళ్లీ ఛాన్స్ దొరకలేదు తాజాగా బంగ్లాదేశ్ తో డే సిరీస్ కు సాంసన్ ని ఎంపిక చేయలేదు ఆఖరి నిమిషంలో పంతు బంగ్లాదేశ్ తో జరిగే వన్ డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు అతడికి రీప్లేస్మెంట్ శాంసన్ ను ఎంపిక చేస్తారని అంతా అనుకున్నారు అయితే బీసీసీఐ మాత్రం అలా చేయలేదు రాహుల్ ను వికెట్ కీపర్ గా తొలి వన్డేలో బరిలోకి దింపింది కీలక సమయంలో రాహుల్ క్యాచ్ డ్రాప్ చేసి మ్యాచ్ ను చేజారేలా చేశాడు నిజాయితీగా చెప్పాలంటే బీసీసీఐ రాజకీయాలు శాంసన్ కెరియర్ ను నాశనం చేసేలా కనిపిస్తున్నాయి